हेलो हाय वेलकम बैक टू माय यूट्यूब चैनल रम्या मैडम पापा सेकंड बर्थडे अंडी सो मॉर्निंगे मेम इला सरप्राइज चेद्दाम तन लेचे सरके सो अंदुके मेम इक्कड़ हार्ट बेलून्स तीसुकुन्नामु रेड कलर हार्ट बेलून्स अंड हैप्पी बर्थडे फॉयल कूडा सेलेक्ट चेसुकुन्नामु इला हैप्पी बर्थडे फॉयल नी बेड की इला स्टिक चेसामु తర్వాత మేము హార్ట్ బెలూన్స్ ఇక్కడ బెడ్ మీద వేసేద్దామని ప్లాన్ ఉంది. తన మార్నింగ్ లేచేసరికి చిన్న సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాము. సో అందుకే ఇలా సెట్ చేసేస్తున్నాము. తర్వాత రెడ్ కలర్ బెలూన్స్ అన్ని బెడ్ మీద వేసేస్తున్నాను. యాక్చువల్గా మేము అన్ని లైట్స్ పెట్టేసామండి రూమ్లో. కొంచెం డార్క్గా ఉంది. 7:30 అయిపోయింది కానీ మా రూమ్ డార్క్గా ఉంటుంది. సో అందుకే లైట్స్ పెట్టాము. లైట్స్ పెట్టేసరికి తను లేచేసింది చూడండి. అండ్ లేచి చూడగానే రెడ్ కలర్ బెలూన్స్ కనిపించాయి. లైట్ కనిపించింది. తను స్మైల్ చేస్తుంది చూడండి. తను సర్ప్రైజ్ అయ్యింది. లేచి మళ్ళీ చూస్తుంది బెలూన్స్ని. లేచేసి బెలూన్స్ అని హ్యాపీగా అంటుంది. బెలూన్స్ బెలూన్స్ అంటుంది చూడండి. తను నిద్ర మత్తులో ఉంది. సో అందుకే ఇంకా ఎక్కువ రియాక్ట్ అవ్వలేకపోయింది వెంటనే. తర్వాత నేను హ్యాపీ బర్త్డే అని విష్ చేశాను తనకి. మార్నింగ్ తను లేచేసరికి సర్ప్రైజ్ చేస్తూ విష్ చేద్దామని ప్లాన్ ఉంది. సో హ్యాపీ బర్త్డే విష్ చేస్తున్నాను. తను చాలా ఇప్పుడు కూడా నిద్ర మత్తులోనే ఉంది. అంతా చూస్తుంది చూడండి తన చుట్టూ లైట్స్ అండ్ హ్యాపీ బర్త్డే అండ్ రెడ్ కలర్ బెలూన్స్ ఇదేంటి అని తను చాలా హ్యాపీగా చూస్తుంది. షాక్లో ఉంది. చూస్తుంది చూడండి. తనకి హ్యాపీ బర్త్డే విషెస్ చెప్తున్నా నేను. తనకి యాక్చువల్గా చాలా ఇష్టం అండి బెలూన్స్ అంటే. కాకపోతే ఒక 10-15 మినిట్స్ తను షాక్లో ఉంది, నిద్ర మత్తులో ఉంది. సో తర్వాత 10-15 మినిట్స్ తర్వాత తను సెట్ అయిపోయింది. చాలా బాగా ఆడుకుంది, ఎంజాయ్ చేసింది. అండ్ మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో పెప్పా పిక్ థీమ్ షేర్ చేశాను కదా. సో ఆ వీడియో చేయడానికి మాకు నైట్ 3 అయిపోయిందండి. నైట్ 3 అయినా కూడా మాకు తనని సర్ప్రైజ్ చేయాలని చాలా ఉంది. సో అందుకే మార్నింగ్ ఇలా లేచి సర్ప్రైజ్ చేశాము. 6:00కి లేచామండి. 6:00కి లేచి ఇలా బెలూన్స్ అన్నీ చేయడానికి 1 to 1.5 అవర్ పట్టింది. సో 7:30 కల్లా తనకి సర్ప్రైజ్ చేశాము. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇక్కడ అన్ని కలర్ లైట్స్ రావడం వల్ల తను అబ్జర్వ్ చేస్తుంది చూడండి. అండ్ కలర్స్ కూడా చెప్తుంది, రెడ్, గ్రీన్, బ్లూ, ఎల్లో అనేసి. సో తను చాలాసేపు 1 అవర్ అలా ఆడుకుంది చూడండి. తను సెట్ అయిపోయింది ఇప్పుడు ఎంత బాగా ఆడుకుంటుందో బెలూన్స్తో. పిల్లలు ఇంత హ్యాపీగా ఆడుకుంటేనే కదా మనం చేసిన దానికి చాలా సాటిస్ఫైడ్గా ఫీల్ అవుతాము. సో నేను మా హస్బెండ్ చాలా హ్యాపీ అండి. ఎందుకంటే మేము చాలా కష్టపడి ఇలా దాన్ని సర్ప్రైజ్ చేశాము. తను చాలాసేపు ఆడుకుంది, మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ మాకు చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది ఇలా చేయడం వల్ల. తర్వాత మా ఇన్లాస్ కాల్ చేశారండి, వాళ్ళ గ్రాండ్ మదర్స్ అండ్ గ్రాండ్ ఫాదర్స్. అదే టైంలో కాల్ చేశారు. తను చాలాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత తను మిడిల్లో కొంచెం గ్యాప్ తీసుకొని వాళ్ళతో మాట్లాడింది వీడియో కాల్. వాళ్ళు విష్ చేశారు. యాక్చువల్లీ ఈ టైంలో వాళ్ళు రాలేకపోయారు. అండ్ ఎవరు మా రిలేటివ్స్, మా ఫ్యామిలీ ఎవ్వరు రాలేకపోయారు. సో అది కొంచెం మిస్సింగ్ ఫీలింగ్. కాకపోతే తన్ని ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఏమీ లేకుండా మేము తనని హ్యాపీగా చేద్దాం అనుకున్నాము. అందుకే ఇలా సర్ప్రైజ్ చేశాము. తర్వాత ఇక్కడ వాళ్ళ డాడీ టైం. డాడీ విష్ చేస్తున్నారు. డాడీ కూడా చాలాసేపు ఆడుకున్నారు. వాళ్ళ డాడీ తను చూడండి, తను అక్కడ ఉన్న ఫాయిల్ కావాలని అడుగుతుంది, బర్త్డే ఫాయిల్. సో తను అడగగానే అది తీసుకొని రావడానికి వెళ్తున్నారు. నేను ఆల్రెడీ వద్దని చెప్తున్నాను, స్టిక్ చేశాం కదా వాల్ పాడుతుంది వద్దు అని చెప్తున్నాను. బట్ తను వినకుండా, ఫాదర్స్ అంటే అంతే కదండి, డాటర్ ఏది అడిగినా వెంటనే ఇమీడియట్గా తీయడానికి ట్రై చేస్తుంటారు. తను కూడా అంతే, తన డాటర్ని ఎంతో హ్యాపీగా చూడడం కోసమే ట్రై చేస్తుంటారు మ్యాక్సిమం 90% చూడండి. తను దాన్ని హ్యాపీగా ఆడుకుంటుంది. దాంతో దాన్ని ఎలా హోల్డ్ చేయాలో కూడా తనకు తెలియట్లేదు. చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేసింది. ఇప్పుడు ఇంకో గేమ్ ఆడుతుంది చూడండి, తన జంపింగ్ గేమ్. తను రెగ్యులర్గా బెడ్ మీద అలా జంప్ చేస్తూ ఉంటుంది. తను ఫన్గా ఫీల్ అవుతుంది ఇలా జంప్ చేస్తూ. బర్త్డే రోజు మనకి ఇట్స్ ఎంత హ్యాపీగా ఉంటే మనం కూడా అంత హ్యాపీగా ఉంటాం కదా. సో ఇక్కడ తర్వాత నేను ముగ్గు వేసేసానండి. ముగ్గు వేసిన తర్వాత హ్యాపీ బర్త్డే కుహు అని రాశాను. పూజ చేసేసాను. పూజ చేసేసిన తర్వాత కుహు వెళ్ళి దండం పెట్టుకుంటుంది చూడండి, నమస్తే పెడుతుంది. యాక్చువల్లీ తను ఓం నమ శివాయ అని రెగ్యులర్గా అంటూ ఉంటుంది. అండ్ బెల్తో గంట కొడుతూ ఉంటుంది. తనకు రెగ్యులర్గా అలవాటు అని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. తర్వాత ఇక్కడ మేము టెంపుల్కి వెళ్తున్నాము. లేట్ అయిపోయిందండి. టెంపుల్కి వెళ్తున్నాము, 11 అయిపోయింది. చాలా లేట్ అయిపోయింది.
సో నాకు తెలిసి టెంపుల్స్ క్లోజ్ చేస్తారు అయినా పర్లేదు టెంపుల్ బయట నుంచి దండం పెట్టుకుందామని వెళ్ళాము పాప బర్త్డే కదా ఓకే అందుకే అట్లీస్ట్ బయట నుంచి అయినా దండం పెట్టుకుందామని వెళ్ళాము టెంపుల్స్కి వెళ్ళి చాలా నెలలు అయిపోయిందండి నేను మా హస్బెండ్ని ఒక టెంపుల్కి తీసుకెళ్ళమని అడిగాను ఏదో ఒక టెంపుల్కి బట్ వాళ్ళ పాప బర్త్డే రోజు 3 టెంపుల్స్కి తీసుకెళ్లారు ఇందాక వెళ్ళింది గణేష్ టెంపుల్ అండ్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇప్పుడు శివుడి టెంపుల్కి వెళ్తున్నాము సో ఈ టెంపుల్కి రెగ్యులర్గా వస్తుంటాము సో కొంచెం ముందుకి ఆల్రెడీ క్లోజ్ చేశారు చూడండి పర్లేదు బయట నుంచి దండం పెట్టుకుందామనే వచ్చాము సో ఇక్కడికి రాగానే కుహు జేజ జేజ అని చెప్తుంది ఇక్కడ దండం పెట్టుకుందామని చెప్తుంది తను కూడా చూడండి సేమ్ కాపీ క్యాట్ లాగా చేస్తుంది తను ఏదైనా అండ్ అక్కడ ఆంజనేయ స్వామి ఉంటే తను బాగా గుర్తుపట్టేస్తుంది నాకు సో ఎలా గుర్తుపడుతుందో నాకు అర్థం కావట్లేదండి తను వెంటనే గుర్తుపట్టేస్తుంది అండ్ అక్కడ కూడా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది కదా అది చూసి గుర్తుపట్టి నాకు చూపిస్తుంది సో ఇలా కొంచెం సేపు టెంపుల్లో స్పెండ్ చేశాము ఒక 10 మినిట్స్ సో ఇలా స్పెండ్ చేయడం వల్ల ఏదో రిలాక్సేషన్ ఏదో పీస్ఫుల్ అనిపిస్తుంది జనరల్గా సో అందుకే ఏదైనా బర్త్డేస్ అండ్ మ్యారేజ్ డే ఎప్పుడైనా వచ్చినప్పుడు మేము కంపల్సరిగా టెంపుల్కి రావడానికే ట్రై చేస్తుంటాము సో ఇక్కడ మేము ఇంటికి వచ్చేసాము తను చూడండి బండి మీద నుంచి దిగట్లేదు సో రైడ్కి వెళ్దామని అడుగుతుంది బట్ మేము వెళ్ళట్లేదు ఆల్రెడీ లేట్ అయిపోయింది సో చూడండి నేను ఆల్రెడీ బెలూన్స్ అన్నీ ఇలా బ్లో చేసి పెట్టేశాను తను చూస్తుంది చూడండి ఎన్ని బెలూన్స్ ఉన్నాయో ఇల్లంతా బెలూన్స్ ఫస్ట్ టైం తను చూస్తుంది ఈ బెలూన్స్ మాత్రమే చూసింది బెలూన్సే చూసిందండి దాని తర్వాత డెకరేషన్ తనకి చూపించలేదు సో తను ఇలా కొంచెంసేపు బెలూన్స్తో ఆడుకుంది చూడండి తను చాలా హ్యాపీగా ఉంది ఈరోజు తర్వాత నేను ఇక్కడ లంచ్ ప్రిపేర్ చేశాను లంచ్ వీడియో తీయలేదండి పాయసం చేశాను ఈరోజు స్వీట్ పాప బర్త్డే కదా ఏదైనా స్వీట్ చేయాలని పాయసం చేశాను అండ్ సాంబార్ చేశాను తర్వాత ఈరోజు మటన్ కర్రీ చేశానండి మటన్ కర్రీ మెంతికూరతో మటన్ కర్రీ చేశాను తర్వాత చికెన్ ఫ్రై కూడా చేశాను లంచ్ యాక్చువల్లీ లేట్ అయిపోయిందండి సో అందుకే నేను ఫాస్ట్గా ఫినిష్ చేయడం కోసం వీడియో కూడా తీయలేదు చూడండి తర్వాత ఇలా పాపను పడుకోబెట్టేశాను పడుకోబెట్టిన తర్వాత డెకరేషన్ చేశాం కదా సో ఇలా వచ్చింది డెకరేషన్ నేను తనకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను 6:30 కలా ఈవినింగ్ 6:30కి నిద్ర లేచింది నిద్ర లేచిన తర్వాత తను బయటికి రాకుండా ఉండడం కోసం ఎలానో మేనేజ్ చేద్దామని ఇలా కొంచెం రెడీ చేస్తున్నాను తనకి నెయిల్ పాలిష్ పెడుతున్నాను తను చాలాసేపు బయటికి రాకుండా ఆపేసాము లోపలే రెడీ చేశాను మొత్తము సో తనకి సర్ప్రైజ్ చేద్దాం చిన్న సర్ప్రైజ్ చేద్దాము అనేసి ప్లాన్ తను ఎలా సర్ప్రైజ్ అయింది తను ఎలా ఫీల్ అయింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను చూడండి నెయిల్ పాలిష్ ఎంత బాగా వేయించుకుంటుందో అండ్ ఫింగర్స్ టచ్ అవ్వకుండా పెట్టుకుంటుంది చూడండి బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమ్య మేడం